హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అన్నమాట. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈరోజు వీడియో చివరి దాకా చూసి ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఇలాంటివి సాంబార్కు మునక్కడలు అయితే ఇలా కట్ చేసుకొని ఒలుస్తూ ఉంటాం కదా, మనము ఇది ఒలిసేటప్పుడు పొట్టు మాత్రం చాలామంది తీసేస్తూ ఉంటారు, లేదంటే కొంతమంది మొత్తం అలానే పెట్టేసి వేస్తూ ఉంటారన్నమాట. ఇలా అలానే పెట్టి వేయడం వల్ల సరిగ్గా ఉడకవు, అలాగే టేస్ట్ కూడా ఉండవు. మనము అలానే డైరెక్ట్గా వేసేయడం వల్ల మనము నమిలినప్పుడు కూడా అవి మనకి అస్సలు టేస్ట్ అనిపించవన్నమాట. అలాంటప్పుడు దానికి ఎప్పుడైనా సరే మునక్కాడలకు మనం పొట్టు తీయాలంటే ఈ విధంగా ఒక లేయర్ వదిలేసి ఇంకొక లేయర్ని తీయాలన్నమాట. అంటే పొట్టు అనేది నీట్గా తీయకూడదు, అలానే పూర్తిగా అలానే పెట్టేయకూడదు. చూడండి, ఇలా మనం కొద్దిగా వదిలేసి కొద్దిగా తీసి మళ్ళీ కొద్దిగా వదిలేసి ఈ విధంగా అయితే మనం మునక్కాడలు ఒలుచుకొని కర్రీ చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, లేదంటే పప్పుచారు లేక వేసుకున్నా, దేంట్లోకైనా సూపర్గా ఉంటాయన్నమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత పొట్టు వచ్చేసిందో. పూర్తిగా తీయకుండా ఈ విధంగా అయితే తీసి మనం ఏదైనా వండుకోండి, త్వరగా ఉడుకుతాయన్నమాట. ఇలా పొట్టు తీసి వండడం వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే అన్నం వండుతూ ఉంటాం కదా, మనం అన్నం వండేటప్పుడు మనం అన్నం అనేది స్మూత్గా రావాలి, ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా రావాలి అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మనం కొత్త బియ్యమైనా సరే అన్నం ముద్ద అవుతుంది కదా, అలా ముద్ద కాకుండా కొత్త బియ్యమైనా పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా మనం అన్నం వండేటప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఒక రెండు చుక్కలు నిమ్మరసం ఉడికేటప్పుడు వేసేసినామనుకోండి, ఇంకా చూడండి అన్నం అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కొత్త బియ్యము చూడండి, అయినా కూడా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇలా అన్నామంటే చూడండి పొడి పొడిగా అయిపోతుందన్నమాట, ఒక్కదానికొకటి అతుక్కోకుండా చాలా బాగా పాత బియ్యం వండితే ఎలా వస్తుందో అన్నము ఆ విధంగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే అప్పడాలు వేయించుతూ ఉంటాం కదా, అప్పడాలు వేయించేటప్పుడు ఇవి పెద్ద అప్పడాలు అయినాయి అనుకోండి, ఇవి మనం వేయించాలంటే ఆయిల్ అనేది ఎక్కువగా పోయాల్సి వస్తుంది. ఆయిల్ ఎక్కువగా పోయడం వల్ల దీంట్లో ఉండే పొడి అంత ఆయిల్లోకి పడేసి ఆయిల్ కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఆయిల్ వేస్ట్ కాకూడదు, మనం అప్పడాలు వేయించుకోవాలంటే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తుంచుకోండి, లేదంటే కట్ చేసుకోండి. తర్వాత చూడండి కొద్దిగా ఆయిల్ కూడా ఇలా వేసి వేయించుకోవచ్చు అన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఆయిల్ తక్కువగా పడుతుంది, అలాగే ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా వేయించడం వల్ల ఈజీగా కూడా వేయించుకోవచ్చు అనమాట. అప్పడం ఒక్కొక్కసారి వేసిన వెంటనే నల్లగా అయిపోతుంది, అంటే మాడిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా చిన్న చిన్నగా తుంచి వేసుకున్నామనుకోండి ఈజీగా వేయించుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఆయిల్ కొద్దిగా ఉన్నా కూడా, మనం పప్పుకు తాలింపు పెట్టేంత ఆయిల్ ఉన్నా కూడా అప్పడాలను అయితే వేయించుకోవచ్చు. నచ్చింది కదా టిప్, నచ్చితే ట్రై చేయండి. చూడండి ఈ విధంగా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని అయితే వేయించుకున్నాను అన్నమాట. చాలా బాగా వేగుతాయి, ఇలా వేయించుకోవడం వల్ల ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలైనా వేయించవచ్చు అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఆయిల్లో ఇలా ఫ్రై అయితే చేస్తూ ఉంటాం కదండి, వడియాలు కానీ, అప్పడాలు కానీ, లేదంటే బజ్జీలు కానీ, ఇంకా లేదంటే వడలు, చికెన్ పకోడా అలా చేస్తూ ఉంటాం కదండి. అవి చేసినప్పుడు మనము ఇలా వేయించిన తర్వాత మనకి ఇంకా ఏవైనా సరే వేయించుకున్న తర్వాత, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఆ ఆయిల్ మళ్ళీ వేరే ఒక కర్రీలో వేసినా కూడా ఆయిల్ అదే కర్రీ స్మెల్ వస్తుందన్నమాట. ఏ కర్రీలో వేసినా మనం ఫస్ట్ వేయించిన దాని స్మెల్లే వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలి, ఆయిల్ మళ్ళీ ఫ్రెష్గా కావాలి అంటే ఇదిగోండి కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి, తీసుకొని ఇలా ముద్ద మాదిరి చేసేసేయండి. చేసేసి ఆయిల్లో అయితే వేసేసేయండి. ఆయిల్లో వేసేసినామనుకోండి ఈ ఆయిల్ ఏ స్మెల్ వస్తుందో, మనం ఉడియాలు వేయించినా కదండి, ఆ ఉడియాల స్మెల్లునంతా ఈ చింతపండు అనేది పీల్చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా వేసి కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంతవరకు పెట్టేసి తర్వాత తీసేసినామనుకోండి ఆయిల్ ఫ్రెష్గా అవుతుంది. ఫస్ట్ మనం ఫ్రెష్ ఆయిల్ పోస్తే ఎలా అవుతుందో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఉడియాలు వేయించినా, బజ్జీలు వేయించినా స్మెల్ అనేది పూర్తిగా ఆయిల్లో నుంచి పోతుంది అనమాట. ఈ ఆయిల్ని మళ్ళీ మనం స్మెల్ పోతుంది కాబట్టి ఏ కర్రీకైనా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే
మనము ఆనియన్స్ను ఏ కర్రీలోనైనా కొద్దిగా పేస్ట్ మాదిరి చేసి వేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా రావడానికి. అలా పేస్ట్ చేసి వేసేటప్పుడు మనం మిక్సీ పనిచేయకపోయినా లేదంటే కరెంట్ లేకపోయినా కూడా ఈ విధంగా అయితే మనం ఆనియన్ పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా వేసి మనం ఇలా రుద్దినామనుకోండి, చూడండి ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే మనం ఆనియన్ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ పేస్ట్ను మనం ఏ కర్రీలో వేసినా కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా చాలా బాగొస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా మనమైతే మనం ఆనియన్ పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. కరెంట్ లేకుండా మిక్సీ జార్తో పని లేకుండా ఈజీగా అయితే మనమైతే ఆనియన్ పేస్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. టిప్ నచ్చిందా? చాలామందికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నా, యూజ్ అవుతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, సిక్స్త్ టిప్, చూడండి మనమైతే మజ్జిగ మిరపకాయలు అంటారు, ఊరు మిరపకాయలు అంటారు, ఇవి వేయించుతూ ఉంటారు కదా, ఇవి వేయించినప్పుడు ఆయిల్ అనేది మొత్తం పాడైపోతూ ఉంటుంది అనమాట. అంటే దీనికి ఉండే మజ్జిగ ఏమైనా అంటుకొని ఉన్నా అదంతా ఈ దీంట్లో ఉండే విత్తనాలు అవన్నీ ఆయిల్లేక్ అనేది వచ్చేస్తాయన్నమాట. అలా రావడం వల్ల ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా అయిపోతుంది. దీన్ని మనం అలానే పెట్టేసినామంటే ఈ ఆయిల్ అంతా మళ్ళీ ఇదే మిరపకాయల స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా దాంట్లో ఉన్నిటివంతా వేస్టేజ్ అంతా పోవాలి అంటే ఈ విధంగా అయితే చేయండి. ఏం లేదండి, ఒక గిన్నె అయితే తీసుకోండి, దాంట్లో మనం టీ ఒడగట్టే టీ ఫిల్టర్ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మనం ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ వేసేసి మనం ఆయిల్ని వడగట్టేసినామనుకోండి, మొత్తం దాంట్లో ఉండే ఏ చిన్న పీస్ కూడా ఆయిల్లోకి పోకుండా మొత్తం ఇలా టిష్యూ పేపర్లోనే ఉండిపోతుంది అనమాట. మనం జల్లెడతో వడగట్టినా ఒక్కొక్కసారి చిన్న చిన్న పీసెస్లు అనేది కిందికి దిగిపోతాయి. అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్తో వేసి వడగట్టేసినామనుకోండి, చూడండి ఒరిజినల్ ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది అనమాట, దీంట్లో ఏది లేకుండా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదా, సొరకాయ తెచ్చుకున్నప్పుడు సొరకాయ కర్రీ కానీ లేదంటే సొరకాయ జ్యూస్ కానీ లేదంటే సాంబార్లే కానీ అలా వేస్తూ ఉంటాము. మనం ఇంత పెద్ద సొరకాయనైతే ఎవరికైనా అయిపోదు ఒక్కసారికి. అలాంటప్పుడు మనం దీన్ని కట్ చేసేసి సగం పక్కన పెట్టేసి సగం అయితే వాడుకుంటూ ఉంటాము. ఆ సగం పక్కన పెట్టేసేది మనం అలానే పెట్టేసినామనుకోండి సమ్మర్ కాబట్టి ఒక్కరోజుకే పాడైపోతుంది. సమ్మర్ కాకపోయినా మామూలు సీజన్లో కూడా ఇది ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు అయితే ఉండదన్నమాట. అలా కాకుండా మళ్ళీ 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉండాలి. సొరకాయని కట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలంటే ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసి పెట్టేసేయండి. సొరకాయనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఇంకా అస్సలు పాడవదన్నమాట, 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కావాలిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం వెల్లుల్లిపాయలు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, వెల్లుల్లిపాయలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవి పైన బాగానే ఉంటాయి కానీ లోపల అనేది ఒక్కొక్కసారి అంటే లొట్ట మాదిరి అయిపోయి లోపల వెల్లుల్లిపాయ అనేది చచ్చిపోతూ ఉంటుంది. అలా కాకుండా వెల్లుల్లిపాయ అనేది ఫ్రెష్గా ఉండాలి, రసం అనేది అలాగే ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి. ఏం లేదండి, ఒక మ్యాచ్ బాక్స్ తీసుకోండి, మ్యాచ్ బాక్స్ని వెలిగించి అగ్గిపుల్లను వెలిగించేసి తర్వాత దీనికి ఇలా వేళ్ళు ఉంటాయి కదండి బొడ్డు దగ్గర, అక్కడ కనుక ఇలా పెట్టేసినామనుకోండి కొద్దిగా వేడైతుందనమాట. ఈ వేడి అవ్వడం వల్ల దీనికి హోల్స్ అనేది లేకుండా బ్లాక్ అయిపోతుంది. అలా ఇవ్వడం వల్ల మనకు వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట, లోపల వెల్లుల్లిపాయలు అనేది చచ్చిపోకుండా ఉంటాయి. అలాగే మనం అలా కాల్చడం ఇబ్బంది అనుకుంటే ఇలా చాక్తో కనుక గుచ్చి దీన్ని స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ పైన పెట్టి కొద్దిగా అంటే కొద్దిసేపు కొన్ని క్షణాలు మాత్రమే ఇలా మనము వేడి చేయాలి. ఇలా వేడి చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు వెల్లుల్లిపాయలు అయితే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనం ఎన్ని కేజీలు తెచ్చుకున్నా కూడా ఈ విధంగా మనం ఈజీగా ఇలా కొద్దిగా వేడి చేసినామంటే సరిపోతుందన్నమాట. ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా చేసుకున్నామంటే మనకు నెల రోజులు వచ్చేటి సంవత్సరం పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, నైన్త్ టిప్, చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా, కాఫీ పొడి ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి గాలి తగలడం వల్ల లోపల అనేది కాఫీ పొడి గట్టి పడిపోతుంది. అలా ఓపెన్ చేయకుండా పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి కాఫీ పొడి అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది అనమాట, మనం ఓపెన్ చేయకపోయినా కూడా ఎక్కువ రోజులు వాడకుంటే. అలాంటప్పుడు దాన్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కదండి, ఆ కర్రతోటి కొద్దిగా ఇలా అన్నామనుకోండి ఆ లోపల ఉండలు కట్టినదంతా మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిసేపు కవర్లో పెట్టేసి అలానే ఇలా మొత్తం ఇలా కనుక కొట్టినామనుకోండి అది బాగా పొడి పొడిగా అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి మళ్ళీ మనం కొత్తది తెచ్చినప్పుడు ఎలా పొడి పొడిగా ఉందో అలా అయితే అయిపోతుంది అనమాట. మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్,
చూడండి, మనమైతే వంటరూంలో నాన్ వెజ్లు రకరకాల ఐటమ్స్ అయితే వండుతూ ఉంటాం కదా, అలా వండినప్పుడు ఒక్కొక్కసారి కిచెన్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. నాన్ వెజ్ వండినప్పుడు లేదంటే నాన్ వెజ్ కడిగినప్పుడు కానీ నీచు వాసన అలా వస్తూ ఉంటుంది. కిచెన్లో బ్యాడ్ స్మెల్ వస్తే అస్సలు ఉండలేము కదండి. అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి. స్టవ్ పైన పెన్నెం పెట్టేసి పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కాఫీ పొడిని, మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే ఇలా వేయండి. కొద్దిగా కాఫీ పొడిని వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కాఫీ పొడిని వేసి ఇలా కొద్దిసేపు ఇలా స్పూన్తో కలుపుతూ వేయించాలన్నమాట. ఇలా వేయించడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది కిచెన్ అంతా పట్టుకుంటుంది. ఈ ఫ్లేవర్ వల్ల కిచెన్ అనేది బ్యాడ్ స్మెల్ పోయి మంచి కాఫీ స్మెల్ వస్తుంది. రూమ్ ఫ్రెషనర్ అవి వాడకుండా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ఇంట్లో కాఫీ పొడితోటి కనుక ఇలా చేసుకున్నామనుకోండి, కిచెన్ మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా మనం కొద్దిగా కాఫీ పొడిని విధంగా మెల్ట్ అయ్యేటట్టు చేసినామనుకోండి మంచి స్మెల్ వస్తుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. కిచెన్లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ హాల్లోనైనా ఎక్కడైనా వచ్చినప్పుడు దీన్ని మనం హాల్లో తెచ్చిపెట్టినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇవండి ఈరోజు టిప్స్. టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.